అందరికీ నమస్కారం అమ్మా. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఈరోజు ఇలా చేయడానికి అంటే గతం ఎప్పుడు చూస్తుండొచ్చు బట్ చేయలేకపోవడానికి ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మీరు షూటింగ్లో విరామ సమయంలో కూర్చున్నప్పుడు ముఖ్యంగా మీరు పడే శ్రమ, మీరు తీసుకునే శ్రద్ధాశక్తులు, మీరు ఆ ఎండలో పడి అక్కడ అంట్లు తోగడం దగ్గర నుంచి ఆ ప్రొడక్షన్ విషయాలన్నీ అన్నీ కూడా మీరు చాలా చక్కగా చేయడం చూస్తుంటే ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు. వీళ్ళ కష్టానికి ఇంకేమీ కోరుకోరు, ఒక ఎప్రిసియేషన్, ఒక చిన్న అభినందన అని అనిపించి అది ఈ రోజైతే బాగుంటుంది అనిపించింది. ఆ విషయాన్ని సురేఖ చెప్పగానే ఆ రోజు అయితే కనుక వాళ్ళందరికీ మన ఇంటి ఆడపడుచులాగా వాళ్ళు చక్కగా మంచి చీరలు అయిపోయి మరి నూరు తీపి చేద్దామని అనేసరికి నాకు చాలా సంతోషం వేసింది. అలాగే చేద్దామని ఈ రోజున ఈ కార్యక్రమం అలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అండ్ మీరు పడే కష్టం చూస్తుంటే నిజం చెప్తున్నాను, నాకు నా చిన్నతనంలో మా అమ్మగారు పడే కష్టం గుర్తొచ్చింది. మా అమ్మగారికి 16వ సంవత్సరం పూర్తయి అవ్వకముందే నేను బిడ్డగా జన్మించాను. అమ్మకి బిడ్డనైనా ఆడుకునే వస్తువునైనా నేనే. అలాంటి ఆ చిన్న తల్లికి నేను అబ్జర్వ్ చేస్తుంటే తను ఉదయం లేచిన దగ్గర నుంచి ఇల్లు ఊడ్చుకోవడం దగ్గర నుంచి బయట వెళ్ళి కళ్ళాపి చల్లి ముగ్గేసుకోవటం లోపలికి వచ్చి రాత్రి మిగిలిపోయిన వస్తువులు పాత్రలన్నీ క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి మళ్ళీ నాన్నగారికి బ్రేక్ఫాస్ట్ చేయడం దగ్గర నుంచి నాన్న వెళ్ళిపోయిన తర్వాత బట్టలు ఉత్తుకోవడం దగ్గర నుంచి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి సంబంధించి ఆ దంచుకోవటాలో రుబ్బుకోవటాలో నూరుకోవటాలో అలాంటివన్నీ కూడా చేసి ఆ తర్వాత బావిలో నీళ్లు తోడుకుని తనే తీసుకురావాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మాకున్న ఆర్థిక స్తోమత ప్రకారం మేమేమీ సహాయకుల్ని అసిస్టెంట్స్ పెట్టి చేసే పరిస్థితి కాదు మాది. అన్నీ అమ్మే చేసుకోవాలి. అందులో నాన్న తిండి విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాదు, ఆయనకి కక్క ముక్క ఉంటే కానీ భోజనం ముద్ద దిగదు ఆయనకి. సో అవన్నీ కూడా రెండు పూట్ల చేయాలంటే ఎంత కష్టం మీకు తెలుసు. అండ్ రాత్రి పడుకునే వరకు అమ్మ పడే శ్రమ అంతా ఇంత కదా. తర్వాత అమ్మ అలిసిపోయి పడుకుంటే ఆ చిన్న బిడ్డగా వెళ్ళి అమ్మ కాళ్ళు నొక్కుతుంటే నాకు తెలియని బాధ తెలియనిది. అమ్మ కూడా వద్దునా అంటుండేది, కానీ ఆ తల్లికి ఆ సేవ చేయటంలో అమ్మ పడే కష్టం నాకు చిన్నప్పటి నుంచి నాకు ఉండిపోయింది. అందుకని నేను స్త్రీ పక్షపాతిని అయిపోయానేమో, ఫెమినిస్ట్ని అయిపోయానేమో అని అనిపిస్తూ అదే ప్రధానమైన కారణం నాకు. సో అదే తరహాలో ఎవరైనా సరే కష్టపడుతుంటే నాకు అమ్మలే గుర్తొస్తాడు, అది మీలో మా అమ్మే గుర్తుకొస్తుంది. అది ప్రధానమైన కారణం ఈ రోజున ఈ మహిళా దినోత్సవం రోజున మిమ్మల్ని అందరినీ రకంగా చిరు సత్కారం చేసుకోవడం కారణం. Hi India Glitz viewers, this is Sailesh Kolanu. Hi India Glitz viewers, this is Rohani Sharma. Hello guys, Nenu Preeti Asrani. For latest updates, movie reviews and interviews, please subscribe to IG Telugu. For movie updates and interviews, subscribe to IG Telugu. And for latest movie gossips, updates and everything, please do subscribe to IG Telugu. Please subscribe to IG Telugu. Thank you.